అందరికీ శరార్థి ఆడలకు మంగళారతి ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా సుడు రెడ్ లైన్స్ తులం బంగారం కూడా ఇస్తలేదాడ కాంగ్రెస్ సర్కారు మార్కెట్ల సీఎం కు దొరుకుతలేదా అంటుండు కేసీఆర్ పంటకు పాయమాలియమంటున్నాడు కేసీఆర్ చర్చలకు రమ్మంటున్నాడు పొన్నం ప్రభాకర్ సారు చెప్పినట్టు అందరూ మొక్కాలనట రాముణ్ణి తెలంగాణ రాష్ట్రంలో గెలువకుండా దొక్కాలనట బీజేపీని కేటీఆర్ సార్ భదిన చేస్తే పెడతా అన్నాడు కేసులు మంత్రి కొండా సురేఖ మేడంకు పంపలేదట నోటీసులు వివేకానంద రెడ్డిని చంపినోళ్లకు టికెట్ ఇచ్చిండట జగనాలు ఆలోచించి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లున్న జనాలు కుత్బుల్లాపూర్ బీజేపీ లీడర్ కున శ్రీశైలం కమలంపు పార్టీకి ఖాళీ షే పార్టీ లా శరీక ఇండు రేవంత్ రెడ్డి సార్ సమక్షంలో మూడు రంగుల జెండా కండువా మెడలు అప్పించుకున్నాడు మరి శ్రీశైలం సార్ కు సీఎం సార్ ఏమన్నా ఆఫర్ ఇచ్చిండా ఒకటే వచ్చిండా ఇంకా బీజేపీ పార్టీలో ఉన్న కార్యకర్తలను కూడా ఎంటేసుకొని ఇది అరుచుకుందాం పరి మైనంపల్లి హనుమంతరావు సారు ఎన్టీకి పోయి కానీ గడియ కూడా ఆగకుండా బీజేపీ పార్టీలో ఉన్న బిస్తరి మొత్తం చదురుకొని కాంగ్రెస్ పార్టీలో శ్రీశైలం గౌడ్ సారు శాంతి చేసిండు కుత్బుల్లాపూర్ లా పతేర ఉన్న శ్రీశైలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మర్యాదలు మంచిగానే చేసిండు ఏఐసిసి ఇన్ఛార్జి దీపాదాసు మునిషి మేడంతో కండువాను అప్పిపించిండు కుత్బుల్లాపూర్ ను ఇప్పటిసంది కాంగ్రెస్ జెండాలతోని కలకలలాడిపిస్తా అని రేవంత్ రెడ్డి సార్ శ్రీశైలం గౌడ్ సార్ కూడా చెప్పొచ్చు నీ పచారా నాకు తెలిసే అందుకే నిన్ను రమ్మని చెప్పి మా ఊళ్ళను ఇంటికి తోలింది నేనేనా అని ముఖ్యమంత్రి సార్ కూడా అనొచ్చు మరి కాంగ్రెస్ పార్టీల శ్రీశైలం గౌడ్ అన్న ఇమేజింగ్ కింద ఏమో ఏము తెలిసినోళ్ళు తెలంగాణలో ఏ పని చేయాలన్నా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తేనే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు చేస్తా అంటుండట అగో కల్వకుట్ల చంద్రశేఖరరావు సారు పేరింటేనే రేవంత్ రెడ్డి సారు కడుపు మాటతో రగిలిపోతాడు అటువంటిది కేసీఆర్ సార్ చెప్తే రేవంత్ రెడ్డి సారు ఈనుడు ఏంది అంటారా ఇనుండ్రి మీరే కేసీఆర్ గారు మాకు ముందే చెప్పచ్చు కదా నీళ్ళు వదలని ముఖ్యమంత్రి నేనా మరి నువ్వా ఇవ్వాలి రాష్ట్రానికి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నేను లేకుంటే రేవంత్ రెడ్డి నువ్వా అంటున్నాడు కానీ కేసీఆర్ సారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారే తమరు మాత్రం మాజీ ముఖ్యమంత్రి మీరు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నట్టు రైతులకు నీళ్ళు ఇడువంటున్నట్టు ఇప్పుడు ప్రజల కోసం ఆలోచించినట్టు మీ పదేళ్ల ఏలుబడిలా ఇట్లనే ఆలోచించి అందరిని అరుచుకుంటే అన్ని తీర్ల ప్రజలకు మేలు జరిగేది మీ వెనక పొంట ఉండేటోళ్ళు మీ కారు పార్టీలు ఉన్నోళ్లకు మీ ప్రభుత్వంతో కలిసి వచ్చింది తప్పితే కామన్ ప్రజలకు మాత్రం ఉరిగింది ఏమి లేదు అయినా అనపషన్లో ఓడగొట్టుకొని కండిషన్ల ఎంకులాడినట్టు అధికారంలో ఉన్నప్పుడు ఎవ్వలను కానకుంటా ప్రభుత్వం వచ్చి ఇట్లా మాట్లాడితే ప్రజలు కనిపెట్టరా వంద శాతం అన్ని గమనిస్తారే ఉండరు సారు అంటూరు ఈ ఇన్నోళ్ళు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు కారును పోలీసులు తనిఖీ చేసిరట అగో అధికారంలో పైసల మంత్రి పోలీసులు ఆపి తనిఖీలు చేసిరేందుకు కారు డిక్కీలున్న బట్టలు సంచులు కాయిదాలన్నీ గుమ్మరించి మరీ చెకింగ్ చేసిరట బట్టి సారు పోలీసులకు సహకరించడా తెలుసుకుందాం పరి రాష్ట్రంలో ఎన్నికల కూడా అమలున్నది ఎన్నికల అధికారులు రోడ్ల మీద చాంతిలు వేసుకుని డేరాలు వరుచుకుంటుర్రు వచ్చిపోయే బండ్ల బానాట్ల కార్ నుంచి డిక్కీ దాకా అన్నిటి ఓపెన్ చేసుకుంటూ చూస్తురు అట్లనే ఆడి దిక్కుపోతున్న పైసల మంత్రి బట్టి విక్రమార్క సారు బండిని చూసి ఆపిండ్రట అయ్యా మీరు ఉప ముఖ్యమంత్రి కాము పైసల మంత్రి అయినా సరే గాని మా డ్యూటీ మేం చేయాలి ఎన్నికల సంఘములు ఎవ్వలను కూడా ఇడిచిపెట్టకుండా చెక్కింగ్లు చేయమన్నారు మీ కారణం కూడా చెకింగ్ చేస్తాము పైసల మంత్రి అయిన మీరు కూడా కాయిదాలు లేకుండా పైసలు కొంచబోతుండ్రేమో అని అనుమానం ఉంది చెక్కింగ్ చేసుకొని ఏండ్రి అంటే సరే చేసుకోరని సారనడట ఇట్లా డోర్లన్నీ తెరిచి కారు మొత్తం జలెడబట్టిన బుడ్డ పైస కూడా వెళ్ళలేదట పైసల మంత్రి పైసలు గిట్ల కార్లు ఏమైనా దొరుకుతాయి కావచ్చు అనుకున్నారో ఏమో అయినా సార్ గిట్ల ఆయన ఒయ్యే కార్లనే అక్రమ పైసను ఎందుకు తీసుకపోతాడు సక్రమ పైసలను చక్కగానే తీసుకొని పోతాడు అంటున్నారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు తెలంగాణలో కరువుకు కారణము కారు పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ కాదు కానీ పొన్న ప్రభాకర్ అన్న అంటున్నాడు ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారేమో పంట నష్టపోతున్న రైతులను ఎందుకు ఆదుకుంటలేరని ఆయన ముచ్చటి నవ్విడుతున్నాడు అందుకే ఇద్దరిని ఒక దగ్గరికి తెచ్చినా ముందుగా అలా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారు ఇక ఏం చెప్పాలనుకుంటారు చెప్పురి ఒక జిల్లా రెండు జిల్లాలు కాదు ఎక్కడ రైతుల కష్టం అక్కడ గద్దెలెక్క వాళ్తా మీ సంగతి మీ భర్తమేందో తేలే విధంగా వందకు వంద శాతం మీద పోరాటం చేస్తాం ఈ పోరాటం ఒక రోజుతో ఒక పూటతోని ఒక తమాషతోనే అయ్యేది కాదు వామో ఇన్న అరుళ తెలంగాణ రాష్ట్రం మళ్ళేదో పెద్ద కథనే పెడేటట్టున్నాడు కదా కేసీఆర్ సారు ఓ పొన్న ప్రభాకర్ సారు కలువకుండ చంద్రశేఖర రావు సారు అట్లా అంటున్నాడు మరి మీరేమంటారు రాజకారముడు జిగిరినాడు ఉన్నటువంటి ప్రాజెక్టుల వారీగా నీటి లభ్యత నీటి యొక్క నిలువలు ఈ రోజు మేము దాన్ని ఏ విధంగా తాగునీటి అవసరాలకు సాగునీటి అవసరాలకు వాడినామో స్పష్టంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం ఓ కేసీఆర్ సారు చర్చలు కూడా పోకపోయినరు రెండు పార్టీల కూర్చొని అన్నదాతల అక్కరేళ్ల తటూ మాట్లాడితే మీరు రైతులకు మంచిగానే చేయాలనుకుంటున్నారు పొన్నమన్నోళ్ళు కూడా మంచిగానే చేయాలనుకుంటున్నారట ఇట్లా మాటలతో పొద్దు కంటే ఓ తాను కూర్చుండి మాట్లాడి రైతులకు మేలు చేస్తే కాంగ్రెస్ పార్టీతోని పాటు మీ కారు పార్టీకి కూడా తెలంగాణలో పతారా ఇంకా పెరుగుతుంది అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన రామునికి మొక్కుదాము బీజేపీని ఒక్కుదాము దేవుడి పేరు చెప్పుకొని రాజకీయం చేస్తున్న పువ్వు పార్టీని కాడకాడికి వెళ్లి వాడగొట్టేదందుకు కంకరం కట్టుకుందాం అంటున్నాడు కేటీఆర్ సార్ అగో మరి ఆయనకు బీజేపీ మీద అంత కోపం ఎందుకు వచ్చింది అంత పెద్ద మాటలు ఎందుకు అంటారా ఈను మీరే రాముడికి దండం పెడదాం తప్పేం లేదు హిందువులు అన్నప్పుడు దేవుడు అందరికి దేవుడే కాబట్టి తప్పకుండా దండం పెడదాం కానీ ఓటు ఎందుకు వేయాలి చేవేళ్ళలో బీజేపీకి ఏం చేసింది బీజేపీ చేవేళ్ళకి కానీ తెలంగాణకు కానీ ఒక పని చెప్పగలుగుతాడా విశ్వేశ్వర రెడ్డి మనం హిందువులమే మన ఇంట్లో కూడా దేవుని రావు ఉంటది దేవులందరికీ మొక్కుతము కానీ బీజేపీ అసొంటి దిక్మల పార్టీ ఇంకోటి ఉండదు ఊ అంటే రాముడు అంటారు ఆ అంటే హిందువులు అంటారు దేవుని పేరు చెప్పుకొని దేశాన్ని ఏలుదామని భారతీయ జనతా పార్టీ వాళ్ళు పిట్టకు పెట్టుకుని ఎదురు చూసినట్టు ఎదురు చూస్తున్నారు ప్రజలారా వాళ్ళను పక్కకు పెట్టవలసిన సమయం ఆసన్నమైనదన్న తరికలు అనుకొచ్చిండు చేవెళ్ల ప్రజలకు బీజేపీ ఏం చేయలే అసొంటిది ఆ పార్టీని ప్రజలు నమ్మరా అంటున్నాడు కానీ కేటీఆర్ సారు మీరు ఎన్ని ముచ్చట్లు చెప్పినా ప్రజలకు తెలుసు ఎవరూ ఓటేయాలి ఎవ్వరిని గెలిపించాలను ఎవ్వరిని ఎప్పుడు గద్దె ఎవ్వలకు పాలన పగ్గాల అప్పయాలను అన్ని ఎరికే పాలకుల కంటే ప్రజలకే ఎక్కువ ఎరక సారు మీకు తెలవంది కాదు యాద చేస్తున్నాం అంతే అంటురు మొన్నటి ఎన్నికల్లో మీరు ఓటమి ఓటమియ్యింది ఇప్పుడు ఎగురంగా మాట్లాడుతుంటే ఇన్నోళ్ళు కేటీఆర్ సారు నోటీసులు పంపిస్తా పరువు నష్టం దావా చేస్తా అని మాట్లాడిండు కదా గుల్లు గోపురాల మంత్రి కొండ సురేఖ మేడకు కూడా పంపిస్తా అన్నాడట మరి సారు పంపించిండో లేదో ఓ సురేఖా మేడము కల్వకుంట్ల తారక రామారావు సారు మీకు నోటీసులు పంపించిండా లేకపోతే మాటలనే ఊకున్నాడాది చెప్పు పంపిస్తా అని చెప్పిండు రాలే నాకైతే ఏం రాలేదు లేదు నిన్ననే చెప్పినా కదా ఆయన ఇష్టం అది ఇష్టం అన్నది మనది ఏదంటే ప్రజాస్వామ్యం ఉన్నటువంటి దేశం ఎవరు ఏమైనా చేసుకోవచ్చు మాట్లాడే హక్కున్నది నువ్వు చెప్పిన దానికి నేను కౌంటర్ మాట్లాడినా మాట్లాడిన మరి కల్వకుట్ల తారక రామారావు సార్కు లీగల్ నోటీసులు తయారు చేసినందుకు టైం దొరుకుతా లేదా బందోబస్తు కావాలని మంచి మంచి వకీళ్ళ సలహాలు తీసుకుంటున్నా ఏమో గానీ సురేఖ మేడం ఏమంటున్నదంటే నోరు దగ్గర పెట్టుకుని మాత్రమే మాట్లాడమని చెప్పిన నీకు నోరుందని మాట్లాడితే మేము కూడా మాట్లాడతాము నోరు అదుపులో పెట్టుకుంటే కేటీఆర్ కే మంచి అనుకొచ్చింది అవు మరి నిప్పులేని పొగబుట్టదన్నది ఎంత నిజము ఎదుటోళ్ల గురించి మాట్లాడండి అపోజిషన్ల నుంచి కూడా కౌంటర్ రాదు అన్నది కూడా అంతే నిజం అంటుర్రు ఈ ముచ్చట ఇన్నోళ్లు లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి జైలున్న కల్వకుంట్ల కవితకు కష్టాలు అప్పేదాడు లేవు బెయిల్ కోసం తాగతుకు మించి దాంట్లాడుతున్నా న్యాయస్థానం తీర్పు చెప్పకుండా ఆపుతనే ఉంది కస్టడీకి తీసుకుని ప్రశ్నల మీద ప్రశ్నలేసి ఈడీ అధికారులే ఇబ్బంది పెట్టింద్రంటే ఇప్పుడు అసొంటి ఇంకో పెద్ద సంస్థ సిబిఐ కూడా కవితక్కను కొచ్చనలు అడుగుతుందట మరి వాళ్ళు ఎప్పటిసంది విచారణ చేస్తారు ఏం కథ తెలుసుకుందాం పరి ఏ గడియాల లిక్కర్ స్కామ్ లో పైసలు పెట్టిందో గానీ అక్క గాశారం గిర్రున తిరిగి బిర్రున బిగుసుకున్నట్టే అయింది కమిషన్లు వచ్చినప్పుడు ఎంత సంబుర పడ్డదో తెలియదు కానీ తిఆర్ జైల్లో కవితక్కకు తిప్పి అనిపిస్తున్నది ఇప్పట్లో ఇంటికి వస్తుందా అంటే ఏమో మొన్నటిదాకా దాకా ఈడీ అధికారులు విచారణ చేస్తే ఇప్పుడు మేము కూడా మాట్లాడేది ఉందని చెప్పి సిబిఐ అధికారులు సిద్ధమైతుండ్రట ఈడీ అధికారులు తనలాడే కాడికి తనలాడుతుండ్రు ఇక ఇప్పుడు మనం కూడా పోయి విచారణ చేసి ఇషారా అనుకున్నారో ఏమో గానీ ఇప్పుడు లిక్కర్ స్కామ్ కేసులో కవితక్కను స్కామ్ గురించి అడగనికి వస్తుండ్రట ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన అందరిని విచారణ చేస్తారా లేకుంటే కేసీఆర్ బిడ్డ కవితను మాత్రమే కస్టడీకి తీసుకుంటారా అంటే ఏమో వచ్చే వారం సందైతే అయితే జైల్లోనే ఓ రూమ్ తీసుకొని డిస్కషన్ చేస్తారట మరి ఈడీ అధికారులు చెప్పని కొత్త ముచ్చట్లు ఏమన్నా సిబిఐ అధికారులకు గిట్లా కవితక్క చెప్తుందో ఏమో సూడాలే అంటున్నారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సారు ఓ మహిళకు ఆపరేషన్ చేసిండట గానడమ కూడా ఓ స్త్రీకే ఆపరేషన్ చేసిండు మళ్ళీ ఇప్పుడు కూడా మహిళకే సర్జరీ చేసిండంటే డెలివరీ కేసేనా లేకుంటే నార్మల్ కేసా ఏది మనం కూడా అచ్చంపేట ఆసుపత్రి దాకా పోయి అరుచుకుందాం పారి ఆలస్యం ఎందుకు పోదాం పారి నడువుండ్రీ వంశీకృష్ణ సారు మేము కూడా దావాఖానకు వస్తున్నాం వారెవ్వ కద్దర్ బట్టలు వేసుకుని కలకలలాడే ఎమ్మెల్యే సాబు ఆకుపచ్చ కూడా అదిరిపోతున్నాడు మరి సారు చేస్తున్న సర్జరీ ఏంది అంటే ఆడ పేషెంట్ గా ఉన్న మహిళ గర్భవతిగా కాదట ఆ మహిళ పేరు అనిత బల్మూరు మండలం కొండనాగుల పల్లెలో ఉంటదటానుల సంధి కడుపుల గడ్డ లెక్క పెరుగుతున్నదట అనుమానం వచ్చి డాక్టర్ కు చూపిస్తే పరీక్షలు చేసి ఎక్సల్ తీసి వైద్యులు కడుపుల కణితి పెరిగిందని చెప్పిండ్రట ఆ ముచ్చట జరికాయి డాక్టర్ వంశీకృష్ణ సారు అచ్చంపేట సర్కారు కాడికి వచ్చి ఆపరేషన్ చేసి బయటకు తీసిండు ఆ కణితి ఏం తక్కువ పది కిలోల వదనం ఉన్నదట రెండు వేల పదిహేడులో కూడా పేషెంట్ కు ఇట్లనే కడుపుల బల్ల పెరిగిందని బాధపడుతుంటే అప్పుడు కూడా సర్జరీ చేసి ఇట్లనే తీసిండు ఇప్పుడు మళ్ళా ఇట్లా ఎమ్మెల్యే అయ్యి ఉండి కూడా అప్పుడప్పుడు ఆస్పత్రికి వచ్చి నేను కూడా డాక్టర్నే అని గుర్తు చేస్తున్న వంశీకృష్ణ సార్ ను అందరు తారిపి ఎన్నికల కోడు నడవబట్టే కాయిదాలు పత్రాలు లేకుండా పైసలు కొంటబోతుంటే సీజ్ చేయనే పట్టిరి అందుకే కొందరు ఎంతమంది చికరం చేసిరంటే వాళ్ళ లెక్క ఉపాయం కట్టినోళ్ళు ఈ దునియాలో ఉండనే ఉండరు అంత తెలివిగల్ల పని ఏం చేసిరంటే వాళ్ళు చూపెట్టుకుంటా ముచ్చట ఇవరిస్తా పండ్రి అమాయకత్వానికి అద్దాలు పెట్టినట్టున్న ఈ మోతవారి పేరు నాగార్జున జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్గా పని పనిచేస్తారట ఏది పడితే అది ఆపుతుండ్రు గానీ ఒక జొమాటో బండిని మాత్రం ఆపారు కానీ ఆయనతో ఆ డబ్బాల అచ్చరాల పద్నాలుగు లక్షల రూపాయలు పెట్టుకొని ఆర్డర్ చెప్పిన మనిషి దగ్గరికి తీసుకుపోతుండట అసలే తెలంగాణ పోలీసులు మురుక చూసి దొరకబట్టే బాపతాయ ఫుడ్ డెలివరీ డబ్బాల కమ్మటి కూరల వాసన రాక కరెన్సీ నోట్ల వాసన వస్తుంది ఏందని డబ్బా మూత తీసి చూస్తే ఏమున్నది ఇగో ఇట్లా కట్టలకు కట్టలు బయటపడ్డాయట ఫుడ్ డెలివరీ అని చెప్పి డబ్బులు డెలివరీ చేద్దాం అనుకున్నాము నీకు మంచి ఫుడ్ జైళ్ల మేం పెట్టిపిస్తామని సర్కారు వారి లాంఛనాలతోని చక్కగా టానాకు తరలించడ పోలీసులు ఈ ఒక్క మోత కాదు ఇగో ఈ ఇద్దరు అట్లనే ఇగో ఈ ఇద్దరు నలుగురు కూడా వేరే వేరే రూట్లలో పైసలు పార్సల్ చేస్తుంటే పట్టుకొని పంచనామా చేసిరట పోలీసులు ఇవే కాదు ఎన్నికల అయిపోయే వరకు ఇంకా బుచ్చడు దొరుకుతాయి ఇవి షాంపిల్ మాత్రమే అంటారు ఈ ముచ్చడ తెలిసినోళ్ళు ఏపీసీఎం జగన్ సారు వైఎస్ వివేకానంద సార్ చేసిన వాళ్ళకే టికెట్ ఇస్తున్నాడట హత్యలు చేసిన వాళ్లకు ఇస్తే ఎట్లా అని రాజన్న రాజకీయ వారసురాలు జగనన్న శల్లె షర్మిలెక్క అంటుంది మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్ అట్లెందుకు నిలబెట్టిండు శల్లె షెర్మిలెక్క మీద పగతోనా ఇది అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి అమ్మ న్యాయం వైపు ధర్మం వైపు మీరు నిలబడాలి నియతి దిక్కు ఉంటేనే నాలుగు ఉప్పురాలు ఉడతాయన్న తరీకల షెర్మిలక్క అక్కడ ఉన్న అమ్మలక్కలతోనే అనుకొచ్చింది ఈ బిడ్డను చూడండి సత్య సరిగాన ఉన్న మా అయ్య తమ్ముడు వివేకానంద రెడ్డి గారి బిడ్డే ఈమె పరిస్థితి మీరు అర్థం చేసుకోవాలి మా అన్న సీఎం జగన్ నన్ను ఓడగొట్టనీకి మా చిన్న పుట్టన పెట్టుకున్నోళ్లకే టిక్కెట్ ఇచ్చిండు ఇక మీరు ఆలోచన చేసి రాజారెడ్డి రక్తాన్ని గెలిపించుకుంటారా లేకుంటే మాకు పగోడైన ఆయన్ను గెలిపించుకుంటారో మీరే ఇషారా చేయాలని చెప్పుకొచ్చింది కానీ రాజకీయమా రాజకీయమా ఏం చేస్తావే అంటే రక్తం బచుక ఉట్టి నోళ్లకు ఎరువు వస్తా తోడ ఉట్టి నోళ్లను తోడేల లెక్క మారుస్తా అన్నదట అన్నట్టు ఇప్పుడు ఏపీల రాజకీయాలను చూస్తే అట్లనే ఉన్నాయి అంటారు ఏముచ్చ తెలిసినోళ్ళు వచ్చే రెండు మూడు దినాల్లో ఎండలు దంచి దంచి కొడతాయట ఇంటి ముంగట ఉన్న వాకిట్లకు కూడా రావద్దు బయటకు పోయే ప్రోగ్రాంలు ఉంటే బంద్ పెట్టుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులు అందరూ ఆరోగ్యం మంచిగా ఉండాలని అరిసి మరీ చెప్తున్నారు ఎండ దెబ్బ తలిగితే ఏం చేయాలి ఏ టైమ్లా బయటకు పోవాలి అన్ని ముచ్చలు తెలుసుకుందాం నలుగురికి తెలిసేదాడు చేద్దాం పరి ఎండకాలం నీడపడడం ఉంటేనే మంచిది లేకుంటే దావకాల బెడ్ మీద ఎక్కుడే అవుతుందట గోలీలు బుక్కుడే అవుతుందట దినం ఏమన్నా పనులు ఉంటే పొదుగాల సల్లపూటనే ఉడగొట్టుకొని పగటీల వరకల్లా ఇంటికి పోయేటట్టు ప్లాన్ చేసుకోవాలన్నట పగటీలు పన్నెండు గంటలకు వెళ్లి పొద్దున నాలుగు గంటల దాకా ఇంట్లో కాలు బయట పెట్ట ఏం చేస్తుందని బయటకు వచ్చి ఎండల్ని అటు ఇటు తిరిగితే అంతే ఎండిపోయే కాడికి వస్తుందట అటు మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా మీటింగ్ పెట్టి మండుటెండల గురించి మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా ఎండ దెబ్బ తలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించాలని ఆశా కార్యకర్తలను అలర్ట్ చేసిండట ఏమో పోండి ఎండలని చెప్పి ఇంట్లోనే ఉంటే ఇల్లు ఎట్లా గడవాలి ఎల్లి ఎల్లని సంసారాలు ఎట్లా తాగాలి సర్కారే ఎండకాలం బయటకి ఉండేటోళ్ళ గురించి సమ్మర్ పథకం ఏదైనా పెడితే సామాన్యులకు సాయం చేసినట్టు అవుతుంది కానీ సీఎం సార్ కు సలహాలు ఇచ్చేట ఈ ఐడియా రాకుండొచ్చు అంటూరు దినాం పని చేసుకుని పుటకెలా తీసుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పేరుకే కాంగ్రెస్ సర్కారు పొదుదిరువుడు కొనుగోలు కేంద్రాలు పెట్టిందట కానీ కొనేదాందుకు అధికారులను మాత్రం అలర్ట్ చేస్తలేదట అన్నదాతలను ఆదుకుంటాము రైతులను రంది లేకుండా చూసుకుంటామని దొడ్డు దొడ్డు పొడుగు పొడుగు మాటలు చెప్పే లీడర్లు కూడా ఏం కామాయి చేస్తున్నట్టు ఇట్లనే ఉంటుందా షే పాటి ఓ రేవంత్ రెడ్డి సారు మీరే చూడుండ్రిగో ఐకేపీ సెంటర్లు ప్రారంభించినాము రైతులకు సకల సవలతులు చేస్తున్నామని చెప్పుడే ఉన్నది తప్పితే చేయి సర్కారు చేసేదైతే ఏం లేదు వచ్చిన ధాన్యం వచ్చినట్టు కొంటామని చెప్పి కళ్లములకెళ్లి తెచ్చి వారం దినాలు అయితున్న ఐకేపీ ఆఫీసర్లు పట్టించుకునుడే లేదట పొద్దుతిరుగుడు ఎత్తులు పొల్లు పొల్లు ఎండిలేయట కానీ సర్కారు ఆఫీసర్లు వచ్చి కొనుడే లేదట సిద్దిపేట జిల్లా తోటల రైతుల పరిస్థితి ఇది మేం పాలకులం కాదు సేవకులమని చెప్పుకునే కాంగ్రెస్ సర్కారు పరితనం ఇదేనా ఎర్రటి ఎండల చేను కోసుకొచ్చి పొద్దు తిరుగుడు ఎత్తులు అమ్ముకొని అప్పులు కట్టుకుందామంటే కొన్న దిక్కే లేదట అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు అధికారులకు ఏం చెప్పిన రో మార్కెట్లో ఎక్కడికక్కడ కుప్పలు పోసుకొని కంటికి మీద కొనుక్కు లేకుండా రైతులు ఎదురు చూస్తున్నారు ఇప్పటికైనా మించిపోయింది లేదు సారు ఆ అధికారులకు ఆర్డర్ లేసి పొద్దు తిరుగుడే కాదు అటు ఒడ్లను కూడా కొనుమానుండ్రి అంటుండ్రు ఈముచ్చడ ఇన్నోళ్ళు ఇక ఇవి ఏమైనా తెచ్చిన ముచ్చట్లు చెట్లు అసలు నెల ఇంక ముచ్చట్లు కూడా తెచ్చి మీకు ఇస్తేనే ఉంటాయి ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు బాగా కమెంట్ చేస్తారు బాగా లైకులు చేస్తారు ఇట్లనే ఆదరించు ఉంటా మరి సెలవు శనార్థి దండం పబ్బతి ఇంకేమైనా ఉంటాయి అన్ని